Hi, welcome back to my channel. ఇప్పుడు చేస్తున్న వ్లాగు సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ దీని ముందు చేసాం కదా, ఇది సెకండ్ పార్ట్. అమ్మ వాళ్ళ ఊర్లోనే ఇది కూడా. ఇది చింత చెట్టు. నేను చూపిస్తున్నవి ఇంకా చింత కాయలండి, అవి ఇంకా పండలేదు. కానీ ఈ చెట్టుకి చాలా అంటే చాలా విరగాసేసాయి చింతకాయలు. చూసారా, ఇది చాలా పెద్ద చెట్టు కూడానా. దీని చివరి వరకు కూడానా చాలా అంటే చాలా ఎక్కువ కాసింది ఈ చింతకాయలు. ఇవి ఇంకా పండలేదు. ఈ చింతపండుతోనే మనం చింతపండు రసం, పప్పుచారు, ఇంకా అన్ని విధాలుగా మనం దీన్ని యూస్ చేసుకుంటాం. చూసారు కదా ఎంత పెద్ద చెట్టు ఇది. నెక్స్ట్ వచ్చేసి వరి చేను అండి. ఇది రైస్ ప్లాంట్స్. ఇవి కూడా ఇంకా పండలేదు. చూసారు కదా ఎంత పెద్దదో ఈ వరి చేను. చాలా పెద్ద మడిలో ఉంది ఇది. చాలా చూస్తుంటే చాలా బాగుంది. ఈ రైస్ కూడా ఇంకా కొన్ని రోజులు ఉంచితే రైస్ రెడీ అవుతుంది. ఇవి కూడా ఇంకా చూసారా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా. ఇవన్నీ ఎండిపోయినట్టు వచ్చేయాలి, అప్పుడే మనకి ఇది ధాన్యము రెడీ అయిపోయినట్టు. అప్పుడు కట్ చేస్తారు ఇవి. ఇలా పల్లెటూరుకి వెళ్ళి ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కూడా. చూసారా ఈ ధాన్యం దగ్గర నుంచి చూపిస్తున్నాను ఈ రైస్ ప్లాంట్స్ని. ఇంకా ఫస్ట్ పార్ట్లో కూరగాయలన్నీ కట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్లో ఈ రైస్ ప్లాంట్స్ అన్నీ అలా చూసుకుంటూ వెళ్తున్నాం. చూసారా చుట్టూ కొండలు, మధ్యలో కూరగాయలు, వరి చేను, అన్నీ ఇంకా రకరకాలవన్నీ పండిస్తారు ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇంకా అమ్మ నేను అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఇది సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ కూడా ఉంది ఇంకా. నెక్స్ట్ తప్పకుండా చూడండి థర్డ్ పార్ట్ కూడా. ఇంకా మీకు కొన్ని చూపిస్తాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి చింతకాయలు, చింత చెట్లు, వరి చేను, ధాన్యము అన్నీ చూపించాం కదా. ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూశారు కదా ఈ వరి చేను పక్కనే బెండ తోట కూడా ఉంది, అదే లేడీ ఫింగర్స్. అంతే ఫ్రెండ్స్, సెకండ్ పార్ట్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగు. థర్డ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.